ఈ సాగర ఘోషలో తూర్పు కనుమల అరణ్యరోదన మీకు వినిపిస్తోందా? కొండకోనల్లో ఓనమాలు కూడా నేర్వని అడవి బిడ్డల వేదన మీకు చేరుతోందా? చదువుల తీరం చేరని బడుగుల ఆవేదనను ప్రపంచానికి చాటడానికే టీవీ నైన్ బృందం విశాఖ నుంచి అరకు వైపు కదిలింది. అరకు ఈ పేరు వింటేనే మనసు ధింస ఆడుతుంది. అడవి పూల వనానికి ఎప్పుడెప్పుడు చేరుకుంటామా అని మనసు ఆరాటపడుతుంది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అందాల లోకం. విశాఖపట్నం నుంచి రోడ్ మార్గంలో 140 కిలోమీటర్ల దూరం, పచ్చని కొండల్లో, లోయల అంచుల్లో, మలుపుల దారుల్లో సాగే ప్రయాణం. అదిగో అరకు వచ్చేశాం. ఆధునిక ప్రపంచానికి దూరంగా ఇదిగో స్వచ్ఛమైన మనుషులకు దగ్గరగా వచ్చేశాం. రావడంతోనే కోలాహలం. ఇది అరకులో వారం వారం జరిగే అతిపెద్ద సంత. ఆదివాసీలంతా వనం విడిచి జనంలోకి వచ్చే శుక్రవారం జాతర. ప్రకృతితో మమేకమై జీవించే అచ్చమైన మనుషులు వీళ్ళు. మెడకు భారీ కడియాలు, చెవులకు కర్ణాభరణాలు, పెద్ద పెద్ద ముక్కుపుడుకలు, చిన్న చిన్న పూసలు, గవ్వలదండలు ధరించే అమాయక అడవి బిడ్డలు. నెత్తిన చీపురు కట్టలు, చంకలో పసిపిల్లలతో గిరిజన మహిళలు కనిపించారు. ఆ మాటకొస్తే శుక్రవారం సంతలో ఎటు చూసినా చిన్న చిన్న పిల్లలు, అమ్మ కూడా వచ్చిన చిన్నారులు. మరి బడి నిజానికి 2009 నుంచి 2011 మధ్య ఏజెన్సీలో మల్టీలింగువల్ ఎడ్యుకేషన్ ఎమ్మెల్యే వ్యవస్థ అమలైంది. ఏజెన్సీలో కొయ్యూరు మినహా 10 మండలాల్లో సర్వశిక్ష అభియాన్ ద్వారా 325 స్కూళ్లు పనిచేశాయి. ముందుగా గిరిజనుల యువతీ యువకులకు విద్యాబోధనపై శిక్షణిచ్చేవారు. ఏజెన్సీలోని కొండ, కోయి, ఆదివాసీ, కోడు తదితర గిరిజన భాషల్లో ముందుగా పాఠాలు చెప్పి తర్వాత తెలుగు మీడియంలో విద్యాబోధన సాగేది. కానీ 2011 తర్వాత ఎమ్మెల్యే విధానం ఆగిపోయింది. ఫలితంగా అరకు ప్రాంతంలో 4000 డ్రాపౌట్లు నమోదయ్యాయి. అరకు కొండకోనల్లో పిల్లలకు ఓనమాల చదువులు కూడా అందడం లేదని అర్థమవుతూనే ఉంది. మరి సమస్యకు కారణాలేమిటి? పరిష్కారమేమిటి? అరకులోయలో బడుల పరిస్థితిని, పిల్లల అవస్థలను తెలుసుకోవడానికి అడవిదారి పట్టింది టీవీ నైన్ బృందం. అప్పటికే తూర్పు కనుమల్లో సూర్యుడు పడమట దారి పట్టాడు. అరకు నుంచి బయలుదేరి కొత్త వలసకు ప్రయాణం. అప్పటికే చీకటి చిక్కపడింది. వెన్నెల వెలుగులో ముందుకు సాగాం. పదిహేను కిలోమీటర్ల ప్రయాణం తర్వాత టీవీ నైన్ టీం కొత్త వలసకు చేరుకుంది. అప్పటికే సమయం 8:00 PM. చుట్టూ చిమ్మ చీకటి, అంధకారం. మొబైల్ టార్చ్ వెలుతురులో అడుగులు వేసుకుంటూ వెళితే చిన్న గూడెం కనిపించింది. పగటిపూట ఎంతో అందంగా కనిపించే అరకు, ఆ తర్వాత గ్రామాలు అసలు రాత్రి ఎలా ఉంటాయనే తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ నైన్. ప్రస్తుతం మనం లైట్లో నడుస్తున్నాను. ఒకసారి ఇది కూడా లేకపోతే ఇలా ఉంది. కంప్లీట్గా ఒక్క లైట్ కూడా లేదు. జనాలందరూ తెల్లవారుజామునే పనులకు వెళ్ళడం, సాయంత్రం 5, 6, 7 ఈ ప్రాంతానికల్లా తిరిగి వచ్చేసి వాళ్ళు మొత్తం తమ పనులన్నీ కంప్లీట్ చేసుకుని పడుకుపోడు. ఎందుకంటే ఇక్కడ ఆ తర్వాత వెలుగు లేకపోతే ఏ పని చేయలేరు. వెలుగు లేదు ఇక్కడ. చుట్టూ అడవి, గూడెంలో కరెంట్ లేదు. ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్లే పరిస్థితి లేదు.
కొరై కొత్త వలస అనే గ్రామం వచ్చింది. ఈ గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. సో సెల్ ఫోన్ లైట్ కాకుండా ఒకసారి కెమెరా పర్సన్ నేను లైట్ ఆన్ చేయమని చెప్తున్నాను. సో లైట్ ఆన్ చేసిన తర్వాత చూడండి, మీరు ఒక గ్రామం కనిపిస్తోంది, ఇళ్ళు కనిపిస్తున్నాయి, జనాలు కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు మనకి ఎవరూ కనిపించలేదు. సో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మహిళలు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళంతా లైట్ లేకుండా, ఎలక్ట్రిసిటీ అసలు లేకుండా తమ జీవనం గడుపుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి మనం మాట్లాడదాం. యాక్చువల్లీ చాలా ఆకలిగా ఉంది. తెలుగు వచ్చామ్మా? వచ్చా? ఏమన్నా ముందు నాకు దాహం వేస్తుంది, కొంచెం వాటర్ ఇస్తారా? గిరిజనుల మనసు పెద్దది, వారి సంస్కృతి గొప్పది. ముక్కు ముఖం తెలియని మాకు అన్నం పెట్టింది ఈ సంధ్య. ఈ గూడెం వాసుల గుండె నిండా మానవత్వం ఉంది. నాగరికతకు దూరంగా ఉండొచ్చు, కానీ మహిళను గౌరవించడంలో వీళ్ళు ఎంత సంస్కారవంతులో ఈ నాగరిక ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం. దేశంలో కరెంట్ లేని వేలాది గ్రామాల్లో అరకు సమీపంలోని కొత్త వలస కూడా ఒకటి. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇది పాత వలసే. ఇక్కడ 47 గడపలున్నాయి. 2 వీధులున్న ఈ గూడెంలో 340 మంది ఉన్నారు. వారిలో 31 మంది 7 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులే. చూశారుగా, బడికి వెళ్లాల్సిన ఆడపిల్లలు తల్లితో పాటు పొలంలో పనిచేస్తున్నారు, లేదా ఇంట్లో చిన్నపిల్లల్ని చూసుకుంటున్నారు. అరకు చుట్టుపక్కల ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. అరకులో అతిపెద్ద సమస్య అవిద్య. చదువు లేకపోవడం వల్ల తరతరాలుగా కొనసాగుతున్న వెనుకబాటుతనం. దీనికి కారణం అన్వేషిస్తూ కొత్త వలస గూడెం నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని సాయినగర్ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళింది TV9. స్కూల్లో పట్టుమని 15 మంది పిల్లలు కూడా లేరు. క్లాసులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న ఒకే ఒక్క టీచర్ ఎవరొచ్చారో రాలేదో చూడకుండానే హాజరు వేసేస్తున్నారు. పిల్లలు ఎందుకు రావట్లేదు అంటే వసతులు లేకపోవడమే కారణం అంటున్నారు. బెంచులు లేవండి, చాపలు లేవు. తర్వాత ఇక్కడ స్కూల్లో వాటర్ ఫెసిలిటీ లేదు. ఒకటే బిల్డింగ్ ఉంది, ఆఫీస్గా వేరే లేదు. మరి ఒక క్లాస్ టీచర్ లోపల చేస్తే ఇంకోటి మరి నేను బయట చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా ఉంది. మధ్యాహ్న భోజనం ఎంత అధ్వానంగా ఉందో చూడండి. పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న నిబంధనలు ఇక్కడ అమలు కావడం లేదు. ఇక్కడ కేవలం చారు, బంగాళదుంప మాత్రమే కంచాల్లో కనిపిస్తున్నాయి. రోజు గడవని గిరిజన బిడ్డలు ఇది తిని కడుపు నింపుకుంటున్నారు. అన్నిటికీ మించి ప్రాథమిక పాఠశాలకు టీచర్లు రారు. వచ్చినా 2 గంటలకు మించి స్కూల్లో ఉండరని చెబుతున్నారు స్థానికులు. టీచర్లే రాకపోతే విద్యార్థులు ఏం చేస్తారు? జీతాల కోసం మాత్రమే వచ్చే టీచర్లు పిల్లలకేం చెబుతారు? చిన్నారులు ఏం నేర్చుకుంటారు? అసలు పిల్లల్ని స్కూల్కి రప్పించలేకపోతే విద్యావ్యవస్థ ఏం బాగుపడుతుంది? మరి లోపం ఎక్కడుంది? ఇలా అనేక ప్రశ్నలతో TV9 బృందం మరో గ్రామానికి బయలుదేరింది. అరకులో ఎటు చూసినా పచ్చదనం, తూర్పు కనుమల మెడలో మెరిసే పచ్చలహారం. సాయినగర్ ప్రాథమిక పాఠశాలలో పరిస్థితులు గమనించిన TV9 మరో 5 కిలోమీటర్ల దూరంలోని కొల్లాపుట్టుకు చేరింది. కొల్లాపుట్ 28 గడపలున్న చిన్న ఊరు. ఊళ్ళో 20 మంది పిల్లలున్నారు. మరి చదువు? అమాయకంగా ఆకాశం వంకు చూశారు గిరిజనులు. అన్నట్టు ప్రాథమిక పాఠశాలకు ఇక్కడి అంగన్వాడీ కేంద్రం నుంచే రోజు ఆహారం వస్తోందని చెప్పారు. ఇంతకీ అంగన్వాడీ కేంద్రం ఎక్కడా? ఉంది,
అంగన్వాడీ కేంద్రం ఉంది. కానీ కాగితాలకే పరిమితమయ్యింది. కొల్లాపుట్లో అంగన్వాడీ కేంద్రం జాడ ఊళ్ళో ఎక్కడా కనిపించలేదు. గిరిజనులను అడిగితే తెలియదు అన్నారు. సాయినగర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు చారునీళ్లతో సరిపెట్టేస్తున్న కారణం అర్థమైంది. కొల్లాపుట్ నుంచి కుమార్పుట్ చేరుకుంది టీవీ నైన్ బృందం. దాదాపు ఇది ఒడిశా సరిహద్దు ప్రాంతం. 16 గడపలు, 200 మంది జనాభా, 30 మంది పిల్లలున్న ఊళ్ళో స్కూల్ ఉంటుందన్న ఆశ లేదు. అడవినే నమ్ముకుని బతుకుతున్నారు ఆదివాసీలు. వాల్మీకి, భగత, కొండరెడ్డితో పాటు ప్రిమేటివ్ ట్రైబల్ గ్రూప్స్ పీటీజీగా పిలిచే ఆదివాసీ తెగలు ఇక్కడ బతుకుతున్నాయి. వీళ్లకు తెలుగు రాదు, కానీ తమదైన లిపిలేని భాష ఉంది. కానీ అది ప్రపంచానికి అర్థం కాదు. అందుకే అడవి బిడ్డలకు, మైదాన ప్రాంతవాసులకు మధ్య వందల ఏళ్లుగా ఆ దూరం అలాగే ఉండిపోయింది. కుమార్పుట్ నుంచి 2 కిలోమీటర్ల కాలినడక. ఇదిగో ఇదే సిరిసిగూడ. ఇది భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒడిశా సరిహద్దుకు అతి దగ్గరలో ఉంది. అందుకే ఈ గిరిజనులు ఒరియాలో మాట్లాడతారు. వీళ్లకు మన భాష రాకపోవచ్చు, కానీ వీళ్లంతా మర్యాద రామన్నలే. గూడెంలో అడుగు పెట్టగానే టీవీ నైన్ బృందాన్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. बोले खाय काम के हां काय काम के हां खाय काम हां रिपोर्टिंग टीवी बोले हां टीवी हां टीवी ओ फोटो करवा था हां टीवी न्यूज़ न्यूज़ ओ टीवी हां खबर खबर हां हां గూడెంలో లో అనేక గుడిసెలు. ప్రతి గుడిసె నిండా పిల్లలు. ఈ ఇల్లు అయితే 11 మంది పిల్లలతో ఓ చిన్న సైజు హాస్టల్ లా కనిపించింది. లోపలికి వెళ్తే తెలిసింది వీళ్ళంతా ఈయన సంతానమేనని. ఆదివాసీ గ్రామాల్లో అధిక సంతానం సాధారణ విషయం. కుటుంబ నియంత్రణ అన్న మాట కూడా వీళ్ళు చెవిన పడనివ్వరు. మరి ఇంతమందిని ఎలా పెంచుతారు? మగాళ్ళు చెబుతారు అడవికి వదిలేస్తామని. కానీ అమ్మ ఎలా వదిలేయగలదు? ఈ ఒక్క దృశ్యం చాలు అరకు పరిసర ప్రాంతాల్లో అధిక సంతానంతో మహిళలు పడుతున్న నరకాన్ని చెప్పడానికి. చుట్టూ పిల్లలు, ఇంటి నిండా పిల్లలు. ఏడాదికో సంతానంతో చిక్కి శల్యమైపోయిన బాలింత. బిడ్డలకు పాలిచ్చి పాలడిసిపోయిన ఈ దృశ్యం కలచివేస్తుంది. అరకు మహిళల వాస్తవ పరిస్థితిని కళ్లకు గడుతుంది. అయితే ఇవేహీ మగాళ్లకు పట్టవు. తమ తెగ కట్టుబాటుకు కట్టుబడి తీరాలంటారు. తమ బలం బలగం పిల్లలే అని వాదిస్తారు. పిల్లలకు కొండే అండా అంటారు. మరి చదువులు? కరెంటు, రోడ్డు లేని ఊళ్ళో స్కూల్ ఎలా ఉంటుందని ఎదురు ప్రశ్న వేస్తారు. మొత్తం నాకు 10 మంది పిల్లలు. ఇక్కడ నీళ్లు ఉండవు, కరెంటు ఉండదు, స్కూళ్ళు ఉండవు. అందరం కూలి పనులకు వెళ్తాం. నిజమే, కరెంటే లేని ఊళ్ళో స్కూల్ ఉంటుందని ఎలా ఆశించగలం? మరి ఎప్పటికీ వీళ్ళింతేనా? ఇదే ఆలోచనతో సిరిసిగూడ నుంచి వెనుతిరుగుతుంటే తెలుగులో ఓ గొంతు వినిపించింది. ఆమె జమున. ఒడిశా బోర్డర్లో తెలుగు మాట వినపడగానే సంతోషంగా అనిపించింది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు ఎంత నామమాత్రంగా పనిచేస్తున్నాయి, స్కూళ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఏకరువు పెట్టింది. ఇంతకీ ఇన్ని విషయాలు నీకెలా తెలుసు అన్న ప్రశ్నకు ఆమె సమాధానం, నేను బాలబడి వాలంటీర్నని. అంటే ముందు నాకు ఏం పని లేదు, అలా కొద్దిగా ఎక్కడెక్కడ పని అవుతే వెళ్తూ ఉంటాము, లేకపోతే ఇంటికి ఉంటాము. ఎప్పుడు మా సార్ వాళ్ళు వచ్చి ఊరు చూసి మీ పేరేంటమ్మా అంటే నా పేరు కొరజమున అన్నాను. అప్పటి నుంచి మా పేరు రాసుకొని వాళ్ళు పొట్టు తీసుకొని వెళ్ళి బాలబడి. ఈ పేరులోనే పిల్లలపై ప్రేమ ధ్వనించింది. ఇంతకీ అది ఎక్కడుంది? ఇదిగో ఈ వాగు దాటితే గమ్మెల్పుట్ వస్తుందంటూ చేయి పట్టుకొని తీసుకెళ్ళింది జమున. అందాల అరకులో ఆకుపచ్చని కొండల మధ్య పడవ ప్రయాణం. సిరిసిగూడ నుంచి పడవలో ప్రయాణించి గమ్మెల్పుట్ ఒడ్డుకు చేరింది టీవీ నైన్. మరి ఈ అడవి బిడ్డలు జీవితంలో ఆటుపోట్లకు ఎదురీది ఒడ్డుకు చేరాలి అంటే దూరంగా బాలబడిని చూపిస్తూ నిర్వాహకుడు కిరణ్ చుక్కపల్లిని పరిచయం చేసింది జమున. బయట నుంచి ఒకళ్ళు వచ్చి ఇక్కడ ఉండటము, ఇక్కడ ఒక పని చేయటం అనేది వీళ్ళకి అలవాట్లేదు. అండ్ వాళ్ళకి పబ్లిక్తో ఇంటరాక్షన్ చాలా తక్కువ బయట ఉన్న వాళ్ళతోని. సో అందుకని చెప్పి ఏంటంటే, కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు చాలా రెసిడెంట్గా ఉంటారు. వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇది వాళ్ళ ఇల్లు కదా.
ఏముంది, అవసరం ఏముంది? వాళ్ళకి కావాల్సింది ఇక్కడ, ఇక్కడ వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఉంటాయి, కానీ ఏంటంటే కొన్ని బేసిక్ నీడ్స్. అసలు ఏమిటి బాలబడి? ఈ కాన్సెప్ట్ ఏంటి? అరకు కొండల్లో బడిగంటలు ప్రతిధ్వనిస్తున్నాయి, దూరంగా చిన్నారుల మాటలు వినిపిస్తున్నాయి. అటువైపే టీవీ నైన్ బృందం ముందుకు సాగింది. అడవి బిడ్డల ముందడుగు మీకు చూపించబోతోంది. ఇదిగో ఈ బుజ్జి బుజ్జి పిల్లలంతా బాలబడికి అడుగులు వేస్తున్నారు. ఈ చిన్ని చిన్ని పాదాలు ముళ్లను రాళ్లను లెక్క చేయకుండా వడివడిగా బడిబాట పట్టాయి. కదలి వస్తున్నది అడవి బిడ్డలు మాత్రమే కాదు, ఈ దేశ భవిష్యత్తు. ఇదిగో ఇదే ఒడిశా బోర్డర్లో గమెత్పుట్లోని బాలబడి. అరకులో అక్షర అరుణోదయానికి నాంది. ఇంతకీ బాలబడి ఎలా పనిచేస్తుంది? ఆటపాటలతో ఆదివాసీ గిరిజన పిల్లలకు విద్యాబోధన. ఇక్కడ పాఠాలన్నీ పాటలే. గిరిజన గూడాల్లో మాటలే ఇక్కడ పాటలుగా పద్యాలుగా మారతాయి. చదువుపై పిల్లలకు భయం పోగొడతాయి, రోజు మానకుండా బడికి రప్పిస్తాయి. టీచింగ్ స్టైల్ పిల్లలకి ఎలా కావాలో అలాగే ఉంటుంది. ఓన్లీ ఆటలు పాటలతో మాత్రమే అన్ని మేము నేర్పించడం జరుగుతుంది. అది చదువు కానివ్వండి, ఎథిక్స్ కానివ్వండి, వాళ్ళ ధైర్యం కానివ్వండి, అన్నిటికీ ఒక యాక్టివిటీ బేస్డ్. మన స్కూల్లో పెన్సిల్, పెన్ను, బ్లాక్ బోర్డు ఏమీ ఉండవు. దే కమ్, దే సింగ్, దే డాన్స్, దే ఈట్ హెల్దీ మీల్, దే గో బ్యాక్ హోమ్. ఆరేళ్ల గిరిజన పిల్లాన్ని నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే 4 రోజులకు మానేస్తున్నాడు. కారణం, అతనికి భాష అర్థం కాదు. గూడెంలో తల్లిదండ్రులు మాట్లాడే భాష వేరు, ఇక్కడ పాఠాల భాష వేరు. లిపిలేని గిరిజనుల మాతృభాషలో టీచర్లు పాఠాలు చెప్పరు. గూడెంలో భాషకి పాఠశాలల్లో భాషకి మధ్య నలిగిపోయి బెదిరిపోయి చదువుకే దూరమవుతున్నారు అడవి బిడ్డలు. ఏజెన్సీ ఏరియాల్లో ప్రాథమిక స్థాయిలోనే డ్రాప్అవుట్లకు ప్రధాన కారణం ఇదే. గిరిజన ప్రాంతాల్లో 100 కోట్లు ఖర్చు చేసినా పిల్లలు బడిబాట పట్టకపోవడానికి ప్రధాన అవరోధం భాషే. ఇప్పుడు మేము రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, అందరూ కూడా స్కూల్ చేరడం జరుగుతుంది. 6 ఏళ్ళు రాగానే పిల్లలు స్కూల్ చేరడం జరుగుతుంది. కానీ అనేక కారణాల వల్ల వాళ్ళు 7, 7.5 ఏళ్ళ కల్లా దెర్ ఈజ్ అ హ్యూజ్ డ్రాప్అవుట్ రేట్ ఆఫ్ ఓవర్ 70%. అయితే ప్రభుత్వ బడులు ఎక్కడ విఫలమవుతున్నాయో అక్కడే బాలబడులు మొదలవుతాయి. ఇందులో టీచర్లు గిరిజనులే, గూడెం వాసులే. ముందుగా వారికి పాటలు, ఆటలు, బొమ్మల ద్వారా విద్యాబోధనపై శిక్షణ అందిస్తున్నారు బాలబడి నిర్వాహకులు. చిన్న చిన్న పదాలు, పద్యాలు, నృత్యాలతో పాఠాలు చెప్పేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనివల్ల పొలం పనులు చేసుకునే యువతీ యువకులకు ఉపాధి కూడా దక్కుతోంది. ఇంటర్ చేశాను. ఇంటర్ చేసి ఖాళీగానే ఉండేను. ఖాళీగా ఉన్న తర్వాత ఈ బాలబడి స్కూల్ వచ్చింది. బాలబడి స్కూల్లో నేను ఆయాగా పనిచేస్తుండేను. ఆయాగా 3 నెలలు పనిచేసిన తర్వాత నాకు టీచర్గా ట్రైనింగ్ ఇప్పించి ఇప్పుడు టీచర్గా చేస్తున్నాను. గత 6 ఏళ్లుగా కొరై, కొత్త వలస, సాయినగర్, కొల్లాపుట్లలో నిర్వహిస్తోన్న బాలబడులను TV9 సందర్శించింది. తాజాగా మరో 5 బాలబడుల్లో చదువుల గంట మోగింది. అయితే ఇదంతా ఒక్కరోజులో జరిగింది కాదు. మొదట్లో పిల్లల్ని పంపడానికి గిరిజనులు అంగీకరించలేదు. వారిలో నమ్మకం కలిగించి పిల్లల్ని బడికి పంపేలా చేయడానికి 2 ఏళ్లు పట్టింది. వాలంటీర్లే స్వయంగా చిన్నారులను వెంటబెట్టుకుని బడికి తీసుకొస్తారు. దీంతో పిల్లలు స్కూల్ను మిస్ అవ్వరు. అరకు ఏజెన్సీలో భగత, వాల్మీకితో పాటు ఒడిశా సరిహద్దులో గిరిజన తెగలకు వారి వారి భాషలున్నాయి.
మొదట్లో వారి మాతృభాషలోనే పాటలు పాడించి ఆటలు ఆడించి నెమ్మదిగా తెలుగు ఇంగ్లీష్ నేర్పిస్తారు. ఈ గిరిజన బిడ్డలు కాన్వెంట్ పిల్లలకు ఏమాత్రం తీసిపోకుండా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. తెలుగు ఇంగ్లీష్లే కాదు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, జనరల్ నాలెడ్జ్ అన్ని ఆటపాటలతోనే బోధిస్తారు. క్రమంగా పిల్లలకు 6 ఏళ్ళు వచ్చేసరికి ప్రభుత్వ చదువులకు అడవి బిడ్డలను సంసిద్ధం చేస్తున్నాయి బాలబడులు. ఆటపాటలతో ఆనందకర విద్యాబోధనే కాదు పౌష్టికాహారం కూడా చిన్నారులకు అందిస్తున్నారు బాలబడి నిర్వాహకులు. పౌష్టిక విలువలు కలిగిన రాగులు, కొర్రలు, సాములతో పాటు రోజు గుడ్డు, పాలు అందిస్తున్నారు. పిల్లలకి అన్నిటికంటే పెద్ద మోటివేషన్ అంటే మంచి మంచి తిండి, ప్లస్ వీళ్ళకి ఇక్కడ ఐరన్ కంటెంట్ తక్కువ, ఇలాగ చాలానే వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి. సో మేము వీటిని బేస్ చేసుకొని పిల్లలు ఎంజాయ్ చేసేలాగా అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏవైతే మాకు దొరుకుతాయో కొర్రలు, సామలు, బెల్లము, వీటితోని ఒక ప్రిపేర్ మేము మీల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ ప్రతిరోజు మధ్యాహ్నం పూట మేము వీళ్ళకి కొర్రలతోని పాయసం, అలాగే యూనో సామలతోని పులావ్ లాగా సాంబార్ రైస్ అని చెప్పేసి గుడ్డు, పాలు, అలాగే సాయంత్రం పూట స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. బాలబడికి వస్తూ ఉన్న పిల్లలు గూడాల్లో అమ్మా నాన్నల మైండ్ సెట్ కూడా మారుస్తున్నారు. పరిశుభ్రత, క్రమశిక్షణతో కూడిన జీవితంపై పెద్దలకే పాఠాలు నేర్పుతున్నారు, ఐకమత్యంతో మెలుగుతున్నారు. పక్క తెగవారితో కూడా మాట్లాడని గిరిజనులు ఇప్పుడు సామాజికంగా కలుస్తున్నారు, కష్టసుఖాలు కలబోసుకుంటున్నారు. ఎంత అందమైన అడవి! ఎంత స్వచ్ఛమైన మనుషులు! వేరుకు మానుకు ఉన్నంత బలమైన బంధం అడవితో వీరికుంటుంది. ఆధునిక తంటే గిరిజనులు అడవిని వదిలి నగరాలకు వలసపోవడం కాదు, తమ కాళ్ల మీద తాము నిలబడే విశ్వాసాన్ని, అవకాశాలని కల్పించుకునే నైపుణ్యాన్ని ఇవ్వడమే అసలైన మార్పు. బాలబడి ఆ మార్పు కోసమే ప్రయత్నిస్తోంది. బాలబడి సూత్రంతో కట్టెలు కుట్టే యువతి టీచర్ అయ్యింది. పొలంలో పనిచేసే చిన్నారి బడిలో చదువుకుంటోంది. గిరిజన బాలికల విద్యకు, సాధికారితకు మొదటి మెట్టుగా మారింది ఈ బాలబడి. బాలబడి పనితీరును పరిశీలించిన TV9 బృందం కొలాపూట్ నుంచి వెనుదిరిగి అరకు వైపు వస్తుంటే కనిపించాడు ఈ యువకుడు. పోలీస్ కావలసిన వాడు, అడవిలో కట్టెలు కొట్టుకుంటున్నాడు, గిరిజన విద్యా వ్యవస్థలో లోపానికి శాపం అనుభవిస్తున్నాడు. కానిస్టేబుల్ సెలక్షన్ అయ్యాను కదండి, వాటిలోనే మంచి మెరిట్ ఉంది మేడం, మాకు 63 మార్కులు వచ్చాయండి ఈవెంట్స్లోనే. అది మేడం, అయితే రిటర్న్ టెస్ట్లోనే కొద్దిగా మార్కులు తక్కువ రావడం వల్ల ఇలాగ ఆగిపోయింది మేడం. అది స్టడీ కొద్దిగా వీక్ అయిపోతుందండి, మాకు పని వల్ల మరి పెద్దగా స్టడీ చేయట్లేదు, ఇంట్లోని పనులు ఇదేది దాన్ని బట్టి స్టడీ తగ్గిపోతుంది మేడం మాకు, దానికోసం వెనుకబడిపోతున్నాం మేడం. అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టేస్తే ఏమవుతుంది? పిల్లలు అన్నం చూస్తేనే పారిపోతారు, బలవంతంగా తినిపించినా పేచీ పెడతారు. అరకు ఏజెన్సీలో అడవి బిడ్డల పరిస్థితి కూడా అంతే. 6 ఏళ్ల పిల్లాడు స్కూల్కి రావడంతోనే వారికి సంబంధం లేని భాషలో పాఠాలు చెబుతుంటే పిల్లలు పారిపోతున్నారు, మళ్ళీ బడిముఖమే చూడమంటున్నారు. ప్రపంచం తెలియని తల్లిదండ్రులు వారిని కొండ కుదలేస్తున్నారు. లెక్క ప్రకారం 4 భాషలు నేర్చుకోవాలి, అంటే వాడు సక్సెస్ఫుల్ అవ్వాలి మనలాగా అంటే అతని సొంత భాష, మళ్ళీ మా తెలుగు నేషనల్ లెవెల్లో, మరి హిందీ, ఇంగ్లీషు. సో 4 లాంగ్వేజెస్ వాళ్ళు నేర్చుకోవాలండి. పాలసీ అయితే ఉంది, పాలసీ నేను తీయలేదు, అది ప్రభుత్వం మల్టీలింగ్వల్ ఇది మనం ప్రోత్సహించాలి, చేయాలి అని అయితే ఉంది. కాకపోతే మరి వివిధ అధికారులు మారడంతోనో, మరి ప్రయారిటీస్ మారడంతోనో ఇది మాత్రం ఇప్పుడు అంత ప్రోత్సహించట్లేదు స్థాయిలో. మళ్ళీ 10, 12, 13 తర్వాత వయసు తర్వాత పర్లేదు అనుకోండి, అది బిఫోర్ 14, బిఫోర్ 13 వరకు మనం ఇది బలపరిస్తే ప్రభుత్వం తరఫున
కొంత గిరిజనులకి బాగుపడు అంటే సహాయపడుతుంది. విశాఖ ఏజెన్సీలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్అవుట్లకు ప్రభుత్వ పథకాలను అవకాశాలను ఇక్కడ యువతీ యువకులు అందుకోలేకపోవడానికి సంక్షేమ పథకాలు నీరుగారిపోవడానికి ప్రధాన కారణం అదే. అక్షరాభ్యాసం రోజే అంకగణితం చెబితే ఏమర్థమవుతుంది? ముందు ఈ అడవి బిడ్డల్ని అక్కున చేర్చుకుని తీయటి మాటలతో వారిదైన సంస్కృతిలో పాటల పాఠాలు నేర్పాలి. బడిపై ఆసక్తి కల్పిస్తే ఈ అడవి బిడ్డలకు ఆకాశమే హద్దు. బాలబడి చేస్తోన్న ఈ ప్రయత్నం ముందుకు సాగాలని, మరింత మందికి స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం.